నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కష్టాల్లో ఉన్న రైతుల కండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట. నల్గొండ జిల్లా నుంచి ఎండిన పంట పొలాల పరిశీలన. ఇప్పటి వరకు ఢిల్లీకి 2,500 కోట్లు. ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతేనన్న కేటీఆర్. కాంగ్రెస్ కరువును తీసుకొచ్చింది. 100 రోజుల్లో హామీలు అమలు చేయలేదన్న ప్రశాంత్ రెడ్డి. విశ్వాసఘాతకులను ప్రజలు నమ్మరు. చెవెళ్లగడ్డపై గులాబీ జెండా ఎగురవేద్దామన్న సబితా ఇంద్రారెడ్డి. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు ఆరోపణలు. ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధమన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో 3 రోజులు బాణుడి బగబగలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తోంది. పీఆర్సీకి కమిటీ నివేదిక ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఏప్రిల్ 2 పీఆర్సీ కమిటీ గడువు ముగుస్తుండగా ఆ గడువు పెంచాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం జూన్ దాటినా వేతన సవరణ సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధం కాకపోవడం, ఇటు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో వేతన సవరణపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. దీంతో 2 పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు నిరాశే మిగిలనున్నది. ఉద్యోగుల వేతన సవరణ సిఫారసులకు 2023 అక్టోబర్ 2 అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో 2 పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ 6 నెలలలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ గడువు ఏప్రిల్ 2 ముగియనున్నది. ప్రస్తుతం ఈ కమిటీ పలు సంఘాలు, సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నది. ఎన్నికల కారణంగా కసరత్తు పూర్తి చేయలేకపోయామని, కాబట్టి గడువును మరో 6 నెలలు పొడిగించాలని ప్రభుత్వాన్ని పీఆర్సీ కమిటీ కోరినట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో గడువు పొడిగించవచ్చా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. పీఆర్సీ కమిటీ గడువు పెంచే అంశం ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. దీనిపై ఓ అధికారిని అడగ్గా 2-3 రోజుల్లో గడువు పెంపు ఉత్తర్వులు విడుదలవుతాయని చెప్పారు. పాత పీఆర్సీ గడువు గత జూన్ 30 ముగియగా 2023 జూలై 1 నుంచి 2 పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. నూతన పీఆర్సీలో ప్రభుత్వం అంగీకరించిన ఫిట్మెంట్ మొత్తాన్ని 2023 జూలై నుంచి చెల్లించాలి. వీటినే పీఆర్సీ బకాయిలుగా వ్యవహరిస్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలానికి గల వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 5% మధ్యంతర భృతిని ప్రకటించింది. ఈ బకాయిలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా, నోషనల్ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా అన్న సందిగ్ధంలో ఉద్యోగులున్నారు. ఇప్పటికే 3 డిఏలు పెండింగ్లో ఉండగా వాటినైనా ఇస్తే బాగుండేదన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నది. రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టే. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ ఆమోదం లభించాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోలోను గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అయితే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీసీ గురుకులాల ఏర్పాటుపై రాష్ట్ర బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ కోడ్ రావడంతో కొత్త గురుకులాల ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో 1-2 పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 292 బీసీ గురుకుల పాఠశాలల్ని అధికారులు మండలాల వారీగా విభజించారు. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపి మండలాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో ప్రాథమిక ప్రతిపాదనల్ని సమర్పించారు. అయితే ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుంది. దీంతో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఇస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. మరో పథకానికి కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడనుంది. రుణమాఫీ అంతా తూచేనా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎప్పుడన్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడతేశారు. తాజాగా రుణమాఫీపై మంత్రి జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ పథకంపై రేవంత్ సర్కారు చేతులెత్తేయబోతున్నదా? రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరుదాటాగా తెప్ప తగలేసినట్టు పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రైతు రుణమాఫీ అంతా తూచని స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని జూపల్లి వ్యాఖ్యానించారు. రుణమాఫీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ హామీ ఇచ్చినం, కానీ మేం అధికారంలోకి వచ్చాక చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తేలింది. దాని వడ్డీ కట్టేందుకే అప్పు తెస్తున్నాం. ఏటా 87,000 కోట్లు కట్టాల్సి వస్తున్నదని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడు అన్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడితేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ స్వయంగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీనే ఇవ్వలేదని బట్టి అసెంబ్లీలోనే ప్రకటించి దానికి మంగళం పాడారు. ఇక మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో రుణమాఫీకి కూడా మంగళం పాడినట్టేనా అన్న అనుమానం కలుగుతున్నది. ఇకగా సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో మతతత్వ బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీని నిలువరించేది బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని చురుకలంటించారు. రేవంత్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అనేది లేనే లేదు. 3వ స్థానమో ఇంకెవడన వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరిని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. 1, కరోనా వచ్చింది. అవి చూసినా, కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్లలో డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే వేరే పనులు చేశారు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కురుకురే ప్యాకెట్లు వంచి, అందుకే ఆయన చాలామంది కిషన్ రెడ్డి అంటలేరు, కురుకురే రెడ్డి అంటున్నారు.
అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలేదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్కి ఫోన్ చేసిండట. అరే ఏం చేయాలి రాబోయ్ అని అంటే ఆయన చెప్పినట్టు సార్ ఇక్కడ రెండు లిఫ్టులు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు చాలు చేయంటే ఆ రెండు లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలో గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ ఆఫీస్లో రేకుల షెడ్ వేయించిండు. అంత తప్ప ఈ 5 ఏళ్ళు హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైస సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలి. ఇప్పటివరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటినడుక అట్లే నడుస్తున్నది. అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పుండ్రు. అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది, అదే హైదరాబాద్లోని మిగతా 36 ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అదొక్కటి చూస్తే మీరు చాలు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసుండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నేకి తాకత్, రోక్నేకి హిమ్మత్, రోక్నేకి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసిలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగి, క్యూంకి అగర్ కిసీకో రోక్నా హై బీజేపీ కో, కిసీకో అగర్ రోక్నేకి కిసి మే అగర్ రోక్నేకి తాకత్ హై తో హై రీజనల్ లీడరో మే తాకత్వర్ లీడరో మే జేసే కేసీఆర్, జేసే మమతా బెనర్జీ, జేసే అరవింద్ కేజ్రీవాల్ ఇన్మే హై, కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇంతగానే చెప్తలేని ఈ మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని, కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఈ 100 రోజులల్లో అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే ముఖం కాదు, రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికి ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి, ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇయో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది, కిందనే మోదీకు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటూ అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటా కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు, ఏ కారణం చేత బంద్ పెట్టినావు, బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా, ఢిల్లీకి 2500 కోట్లు, నువ్వు సామంతరాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా, ఇవి దోపిడీ సొమ్ము కాదా, ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ
ముగ్గురు నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్ ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇవాళ అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన 24 ఏళ్ళు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బహుత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్లోక్ జీతనే వాలే బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్ కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై. ఏక్ హిందూ ప్రధానమంత్రి హై, హిందూ రాష్ట్రపతి హై, హిందూ చీఫ్ మినిస్టర్ హై. అబ్ లోగ్ కహతే హై బీజేపీ వాలే కి హిందుస్తాన్ ఖత్రే మే హై, హిందూ ఖత్రే మే హై. భాయియో, హిందూ ఖత్రే మే నహీ హై. ఆజ్ అగర్ సచ్ బోలూ తో హిందుస్తాన్ ఖత్రే మే హై ఔర్ బీజేపీ కి వజహ సే ఆజ్ హిందుస్తాన్ ఖత్రే మే హై, హిందుస్తాన్ మే జమూరియత్ ఖత్రే మే హై. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది ఇది వాస్తవం. ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టయితది. మనం పద్మారావు గారి గెలుపు కోసం, మన పార్టీ గెలుపు కోసం ఎక్కడనైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినామో మళ్ళా మీ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది, సికింద్రాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది అనే విధంగా పజ్జన్న గెలుపు మే 13 నాడు జరగాలి. జరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి మనం ఛాతి ఇరుసుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో మీ తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలవాలని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలని స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్తో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్కే ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ. 4 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఒక్క అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేదు. ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే. వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు, జాతీయ స్థాయి ఎజెండాలు, కానీ బీఆర్ఎస్ది ఒకే ఎజెండా, తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం, తెలంగాణ హక్కులు కాపాడడం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. తెలంగాణ కోసం ఎవరొచ్చినా రాకపోయినా 14 ఏళ్ళు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు, విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు, వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్ని చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది,
ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్నారు రేవంత్ రెడ్డి గారు? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి, 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి, 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.